వర్షాల దాటికి కుప్పకూలిన మర్రిమానుకు ప్రాణం పోసాడో ప్రకృతి ప్రేమికుడు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త ఎంపీ సంతోష్ కుమార్ సహకారంతో ఆ చెట్టును ప్రత్యేక వాహనంలో తరలించి తిరిగి నాటారు 70 ఏళ్ల మర్రిమానుకు తిరిగి జీవం పోసిన డాక్టర్ ప్రకాష్ను పలువురు అభినందిస్తున్నారు రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన ఈ రీప్లాంటేషన్ ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది చెట్టు మనిషికి ప్రాణవాయువు అందిస్తుందని అందరికీ తెలుసు కానీ ప్రాణవాయువును ఇచ్చే మహావృక్షానికి ఆయువు పోసాడు ఓ ప్రకృతి ప్రేమికుడు భారీ వర్షాలకు కుప్పకూలిన పెద్ద చెట్టు నీరు సక్రమంగా అందక ఎండిపోయే దశకు చేరుకుంది ఇది గమనించిన రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ప్రకృతి ప్రేమికుడు డాక్టర్ దొబ్బల ప్రకాష్ ఆ చెట్టుకు ప్రాణం పోసాడు ఎంపీ సంతోష్ కుమార్ సహకారంతో దాన్ని తిరిగి నాటించాడు మూడు నెలల క్రితం రాజన్న సిరిసిల్ల జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు కొనరావుపేట మండలం సుద్దాల గ్రామ శివారులోని వ్యవసాయ క్షేత్రంలో ఉన్న 70 ఏళ్ల వయసున్న మర్రి చెట్టు కూకటి వెల్లతో పెగిలిపోయింది నీరందక కొద్ది రోజులకు మర్రి చెట్టు మోడగా మారింది అదే గ్రామానికి చెందిన ప్రకృతి ప్రేమికుడు డాక్టర్ దొబ్బల ప్రకాష్ ఈ దృశ్యాన్ని చూసి చలించిపోయాడు మొన్నటి వరకు ఎంతో మందికి నీడనిచ్చిన మహావృక్షం నిర్జీవంగా మారడం చూసి కలత చెందాడు క్రమం తప్పకుండా నీరందిస్తే మర్రి చెట్టుకు తిరిగి ప్రాణం పోయవచ్చని డాక్టర్ ప్రకాష్ భావించారు అనుకున్నదే తడువుగా పక్కన ఉన్న రైతులతో మాట్లాడి వారి వ్యాపార బావి నుంచి చెట్టుకు నీరందించేందుకు అనుమతి తీసుకున్నారు డాక్టర్ ప్రకాష్ రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజా సంబంధాల అధికారి కార్యాలయంలో తెలంగాణ సాంస్కృతిక సారథిగా విధులు నిర్వహిస్తున్నారు అటు తన విధులు నిర్వహిస్తూనే క్రమం తప్పకుండా 2 నెలల పాటు మర్రిమానుకు నీరందించాడు ఎట్టకేలకు ప్రకాష్ కృషి ఫలించింది క్రమంగా చెట్టు చిగురించడం ప్రారంభించింది ఇది గమనించిన ప్రకాష్ రెట్టింపు ఉత్సాహంతో మరో 2 నెలల పాటు శ్రమించాడు ఆయన శ్రమ ఫలితంగా ప్రాణం పోసుకున్న చెట్టు చివరకు పచ్చని ఆకులతో కలకలలాడింది చెట్టు వేలు బయటకు రావడంతో వాటికున్న మట్టిని తడపడం ద్వారా ప్రకాష్ ఆ చెట్టుకు ప్రాణం పోశారు కానీ నీరు పడుతున్న క్రమంలో వేర్లకున్న మట్టి కొద్దికొద్దిగా కిందపడడం గమనించాడు ఇది ఇలాగే కొనసాగితే చెట్టు చనిపోయే ప్రమాదం ఉందని భావించాడు అలా జరగకుండా ఉండాలంటే సాధ్యమైనంత త్వరగా మర్రి చెట్టును ట్రాన్స్‌ప్లాంటేషన్ పరిజ్ఞానంతో నాటించాలని భావించాడు ఇందుకోసం భారీగా ఖర్చు అవుతుందని తెలుసుకున్న ప్రకాష్ దాతల సాయం కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశాడు
ఈ విషయాన్ని రాజ్యసభ సభ్యులు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త జోగిరిపల్లి సంతోష్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు ప్రకాష్ ఆయన సహకారంతో జిల్లా కలెక్టర్ సమీపంలో నాటేందుకు రంగం సిద్ధం చేశారు సుద్దాల గ్రామం నుండి ప్రత్యేక వాహనంలో మర్రి మారును అక్కడికి తరలించి దిగ్విజయంగా మల్లి నాటారు అంతే కాకుండా ఇదే చెట్టుగూడల నుండి వచ్చిన చిన్న చిన్న చెట్లను తంగళ్ళపల్లి మండలం జిల్లాల అటవీ ప్రాంతంలో ట్రాన్స్ ప్లాంటేషన్ పద్ధతిన నాటారు కొన్ని నెలల పాటు శ్రమించి 70 ఏళ్ల వయసుగల మర్రి చెట్టుకు పునరుజ్జీవం పోసిన డాక్టర్ ప్రకాష్ను ప్రకృతి ప్రేమికులు అభినందిస్తున్నారు ఆయన స్ఫూర్తితో మొక్కలు నాటి రాబోయే తరాలకు పచ్చని భవిష్యత్తును అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది